हेडलाइंस। जवाब तूफान पट मरी अप्रमान आदेश उप मुख्यमंत्री धर्मान कृष्णदास मंत्री सिदिरि अप्पलराजु व्याख्यलनु खंडिस्तू राष्ट्र व्याप्त वीआरओल निरसन ओटीएस पेर तो डबूल वसूल डीसीसी अध्यक्ष गोड्डेपल्लि सत्यवादि आग्रह नेल्लूरु जिल्ला वरद प्रभावित प्रांताल्लो सीएम जगन पर्यटन माजी मंत्री देवनेनी उमा तंड्री श्रीमन्नारायण हठन मरण निवाळुलु अर्पिंचिन टीडीपी अधिनेत चंद्रबाबु जवाब तूफान पट मरी अप्रमान राष्ट्र उप मुख्यमंत्री धर्मान कृष्णदास आदेश जिला कलेक्टर कार्यालय समावेश मंदिर में जवाब तूफान प्रत्येक अधिकारी हेच अरुण कुमार जिला कलेक्टर श्रीकेश लाडकर्लतो सहा प्रत्येक अधिकारुलु जिला अधिकारुलतो जवाब तूफान को तीसुकोवाल्सिन मुंदस्तु चर्यलु अनंतरं तीसुकोवाल्सिन चर्यलपै समीक्षिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू తుఫాను వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు। అధికారులంతా ఇప్పటికే బాగా పనిచేస్తున్నారని మరింత అప్రమత్తంగా ఉండి బాధ్యతతో పనిచేయాలని సూచించారు। చాలా శ్రద్ధగా సంగమించాలో ఆయన ఉంటారు గనక ఆయన ఆదేశానుసారం గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది। అలాగే ఇతర అధికారులు జేసీస్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ ఆర్డీఓస్ కానీ మరి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇది ఒక కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్ ఇది అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది। మనకి సమర్థవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ని కూడా మనకి మానిటరింగ్ కోసం చేశారు కనుక ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా అందరూ కలిసి పనిచేద్దాం। గౌరవ ఎస్పీ గారు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు అన్ని స్టేషన్స్కి ఈ సంబంధిత స్టేషన్స్లో అలర్ట్ చేయమని చెప్పి గౌరవ ఎస్పీ గారిని కూడా కోరుతూ ఏది ఏమైనా ఇటువంటి విపత్తుల కాలంలో అందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి దీన్ని మన ఊహించిన పరిణామం కంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఇంత రాకపోవచ్చు కూడా కాబట్టి మనం అప్రమత్తంగా ఉంటే అవసరాన్ని బట్టి మనం పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొనే దానికి అన్ని చర్యలు తీసుకున్నారని క్రికెట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది। మన అందరూ మీరందరూ కూడా బాధ్యతగా ఒక మానవతా దృక్పథంతో కలిసి పనిచేయాలని కూడా గౌరవ అధికారులందరినీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం ఈ విపత్తు కాలంలో ప్రజలకు అండగా ఉంటూ మరి మనకు వచ్చినటువంటి తుఫాన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం తర్వాత కరెంటు తర్వాత త్రాగునీరు ఇవన్నీ కూడా అత్యంత అవసరమైనవి। ఈ ట్రాన్స్పోర్ట్ రోడ్డు బ్లాక్స్ వస్తాయి చెట్లే పడిపోయి మరి ఇవన్నీ కూడా వెంటనే చేయాల్సిన పనులు మరి దానికి ఒక టైం లేదు టైము ఇది మన బాధ్యత కాదని కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల స్పందించి మరి ప్రజలకు అండగా ఉండాలని తప్పకుండా మీరు ఉంటారని నమ్ముతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశిస్తున్నారో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి। ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరదలతో రాయలసీమ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధం నుంచి బయటపడలేదు। ఇప్పుడు మరో తాజాగా జవాత్ తుఫాన్ ముప్పు వణికిస్తుంది। అండమాన్ నికోబార్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో తుఫానుగా మారి దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది। సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది। జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు చేపట్టారు। నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు తిరుపతి నుంచి హెలికాప్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం మధ్యాహ్నం 1:25 చేరుకున్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు స్వాగతం పలికారు। అనంతరం బుచ్చిరెడ్డిపాలెం మండలం వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు। అలానే చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు। దేనిగుంట మండలం వెదుర్ల చెరువు ఎస్సీ కాలనీ పాపనాయుడుపేట తదితర గ్రామాలను సందర్శించిన ముఖ్యమంత్రి జగన్
వరద బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. చాలా బాగా వర్క్ చేశారు సార్. నువ్వే చేస్తావు అశోక్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండల బిఆర్ఓలు కలిసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. వివరాలకు వెళితే శ్రీకాకుళం జిల్లాలో మంత్రి సిద్ధిరి అప్పలరాజు గ్రామ రెవెన్యూ అధికారులపై బిఆర్ఓలను సచివాలయం నుండి తరిమి కొట్టాలని చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇతర శాఖల విధులతో పాటుగా గ్రామ సచివాలయాలు 80% పైబడి మీ సేవ మరియు ప్రజా సేవలను పూర్తి చేయడమే కాకుండా నిరంతరం పోలీసు అత్యవసర విధులను నిర్వర్తిస్తూ అధిక పని ఒత్తిడి వలన ఎంతో మంది గ్రామ రెవెన్యూ అధికారులు అనారోగ్య పాలవుతున్న తరుణంలో మంత్రి సిద్ధిరి అప్పలరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మిక్కిలి బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆదేశాల మేరకు సదరు మంత్రి సిద్ధిరి అప్పలరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. శుక్రవారం గ్రామ సచివాలయాలకు వెళ్లకుండా స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయం నుండే ప్రభుత్వం మరియు రెవెన్యూ విధులను మాత్రమే నిర్వర్తిస్తామని గోకవరంలోని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలియజేశారు. శ్రీకాకుళం మంత్రి గారు అప్పలరాజు గారు అలాగే కమిషనర్ గారు మా విఆర్ఓల్ని ఓటీసీ గురించి పిలిచి కమిషనర్ గారు అవమానపరిచి బయటకు పొమ్మండం అలాగే వచ్చి మినిస్టర్ గారితో చెప్పుకుందామని వస్తే మంత్రి గారు కూడా మీరు రాజకీయం చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు అని మా మీద తిరగబడి మీరు సచివాలయంలోకి వెళ్తే మిమ్మల్ని ఎంపీడీసీలు సర్పంచులు కొట్టమని ఆయన. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగినటువంటి విఆర్ఓలకు జరిగినటువంటి అవమానాన్ని బట్టి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మేము అక్కడ మాకు మంత్రివర్యులు అలాగే అక్కడ కమిషనర్ గారు మమ్మల్ని కించపరిచిన విధానాన్ని బట్టి మేము ఇక్కడ మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మేరకు మేము ఇక్కడ విఆర్ఓ సంఘం యొక్క పిలుపు మేరకు ఇక్కడ మేము నిరసన అనేది చేస్తున్నాము. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోని ఒక విఆర్ఓకి ఘోరమైన అవమానం చేశారు. ఎవరు అంటే ఒక మంత్రివర్యులు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా పనిచేసేది మొత్తం సచివాలయంలో 50% వర్క్ కూడా విఆర్ఓల మీద పడి మొత్తం రాత్రనక పగలనక పనిచేసే ఒక విఆర్ఓ మీద ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా వాళ్ళని సచివాలయాల నుండి తరిమి తరిమి కొట్టండి అన్న వర్డ్ ఎంత బాధాకరంగా చాలా దారుణంగా యూజ్ చేశారండి. ఆ వర్డ్ని ఆ మంత్రివర్యులు అనేవాళ్ళు కంపల్సరీగా అందరి మీడియా ముందు మాకు క్షమాపణ చెప్పి మాకు క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసన అనేది కొనసాగుతుంది. తహసీల్దార్ ఆఫీస్ గోకవరం నందు మండలంలో గల విఆర్ఓలు అందరూ గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనను పురస్కరించుకుని తహసీల్దార్ కార్యాలయంలోని విధులు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం గౌరవనీయ మంత్రివర్యులు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి వారు కొంచెం నైతిక స్థైర్యం కొంచెం దెబ్బతిని వారి మనోభావాలు కొంచెం దెబ్బతినడం వలన వారి యొక్క విధి నిర్వహణలో మరి ఇటువంటి అనుభవాలు జరగడం ఇటువంటి పరిణామాలు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం తబువానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయిలో జరిగే
రబ్బీ గేమ్ పోటీలకు ఆరుగురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని పేడి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రమణ, తబవానేపాలెం గ్రామ సర్పంచ్ భోగం సోమినాయుడు, అమృతపురం గ్రామ సర్పంచ్ గౌరీ రామారావు, చింతగట్ల సర్పంచ్ కనకరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు నాయుడు మాస్టర్, పద్మ, గ్రామ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మన మన పాఠశాలకు ఇచ్చేసిన మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదేవ భవ. ఒక ఊరికి పేరు రావాలంటే సర్పంచ్ ఉండాలి, ఒక స్కూల్ పేరు రావాలంటే మంచి టీచర్లు ఉండాలి. బహుశా మన మన స్కూల్ నుంచి సుమారు గారు పిల్లలు సెలెక్ట్ అయ్యారంటే అంటే మంచి మీకు మాస్టర్ దొరకాలని అనుకుంటున్నాము. అందువల్ల ఈరోజు మీరు ఆరుగురు సెలెక్ట్ అయ్యారంటే దానికి కారణం మన టీచర్ మంచి వాళ్ళు కనుక మీ మన స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ కూడా మంచిగా హెడ్ మాస్టర్ కూడా తెలుసు, అందరూ కూడా మంచి టీచర్ ఉన్నారు కనుక మీరు చక్కగా చదువుకోండి. ప్రతి ఏం సంపాదించినా పోతుంది కానీ ఒక చదువు ఒకటే పోకుండా ఉంటా జీవితాంతం కూడా మనతో ఉంటా. నిజంగా మన పాఠశాల మన మూడు గ్రామాలకు సంబంధించిన ప్రథమ పౌరులు, మన స్థానిక తగవానిపాలెం సర్పంచ్ గారు, బాక స్వామినాయుడు గారు, వారితో పాటు వాళ్ళ అనుచరులు, మన పిల్లలతో తల్లిదండ్రులు, అలా మన వైస్ ప్రెసిడెంట్ గారు, వైస్ సర్పంచ్ కానీ ప్రతిదానికి కూడా మనకు ఎదురు అవడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా సబ్బోరు మండలం తగవానిపాలెం పంచాయతీ గ్రామంలో మరి రబ్బీ గేమ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే 6-7 తారీఖులలో జరగబోయే రబ్బీ గేమ్కి ఇదే గ్రామం నుంచి మరి సుమారుగా 600 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మరి మా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి తబవానిపాలెం, చింతగట్ల, అమృతపురం 3 గ్రామాల నుంచి కూడా ఇక్కడ పిల్లలు చదువుకొని మరి ఆ గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో తప్పకుండా విజేతలుగా మళ్ళీ మా గ్రామానికి వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తబవానిపాలెం గ్రామ సర్పంచ్. మరి మా ఊరు హై స్కూల్ నుండి రబ్బీ గేమ్కి కర్నూలు అయ్యే 6-7-8 తేదీల్లో అయ్యేటువంటి గేమ్స్కి జిల్లా నుండి 12 మంది ప్లేయర్లో మన ఒక స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అనేది మన ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన చాలా స్కూళ్ళు పాల్గొనడం జరిగాయి. అందులో మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం అంటే చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల మన అమృతపురం గ్రామం నుండి కానీ, చింతగట్ల గ్రామం నుండి కానీ, ఇలా మన తవ్వనపాలెం గ్రామం నుండి కానీ ఈ 3 విలేజ్ పిల్లలు కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నారు. ఈ 3 విలేజ్ నుండి కూడా మన స్కూల్ నుండి 6 సెలెక్ట్ అవ్వడం ఇది మాకు మా పక్కూరు తవ్వనపాలెం గారు అమృతపురంకు మా చింతగట్ల గ్రామాలకి మంచి పేరు తీసుకొచ్చారు పిల్లలు. ఈ విధంగా మేము మరి అమృతపురం సర్పంచ్ గారు, చింతగట్ల సర్పంచ్ గారు, మేము తవ్వనపాలెం సర్పంచ్ మేము ఇద్దరం కూడా పిల్లల్ని అభినందించడం జరిగింది. దీని నుండి కూడా చాలా మంది కూడా చాలా ఉపాధ్యాయులు కూడా మనకి ఈ మధ్యలో ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. మన స్కూల్కి ఇంత గర్వంగా పేరు తీసుకొచ్చినటువంటి పిఈటీ గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయ బృందాలకు కూడా మా ధన్యవాదాలు. అలాగే కర్నూలులో నెక్స్ట్ సెలెక్ట్ అయ్యి వర్షాలు ఆడాలి, వర్షాలు నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని నేను మనసార భగవంతుని ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని నా యొక్క ఆశీర్వాదాలు కానీ మరి మా తోటి సర్పంచులు అందరి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎల్లవేళ్ళ కూడా మేము ఏ విధమైన సహాయ సహకారాలు పిల్లలకు అందించడానికి మా ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని మేము గ్రామం నుండి కోరుకుంటున్నాం. మా 3 గ్రామాలు కూడా డెఫినెట్గా ఒకే మాట ఒకే తాట మీద నడుస్తున్నాం. ఆ విధంగా మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళ్ళ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వానిపాలెం గ్రామం సబ్బోర మండలం హై స్కూల్ పీడీ కిరణ్ కుమార్ని మీ అందరి ముందుకు వచ్చాను. అండర్-17 రగ్బీ రాష్ట్ర స్థాయి గేమ్స్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తవ్వానిపాలెం నుంచి 6 విద్యార్థులను సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. వీళ్ళు రేపు డిసెంబర్ 6-7 తారీఖులో కర్నూలు జిల్లా జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కగా రాణించి
మా స్కూల్కి అలా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రాల్లో రాణించినట్లయితే వీరందరూ కూడా జనవరి నెలలో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో ఒడిశా రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించడం పట్ల ప్రధానోపాధ్యాయులు అలాగే మూడు గ్రామాల సర్పంచ్ అయినటువంటి తవానపాలెం సర్పంచ్ సోమనాయుడు గారు, అలాగే అమృతపురం సర్పంచ్ రామారావు గారు, అలాగే ఇంతగట్ల సర్పంచ్ కనకరాజు గారు ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. అలాగే వీరందరినీ ప్రోత్సహిస్తూ తవానపాలెం సర్పంచ్ సోమనాయుడు గారు వీరందరికీ కూడా స్పోర్ట్స్ ఆడడానికి కిట్ను కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలాగే చక్కగా రాణిస్తూ ఈ గ్రామానికి అలాగే రాష్ట్రానికి చక్కని పేరు తీసుకొచ్చినట్లయితే పిల్లలకి ఆదర్శంగా ఉంటుందని, అలాగే భవిష్యత్తు తరాలకు కూడా క్రీడలో తగ్గా రాణించగలుగుతారని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాక్షేత్రంలో పాలకులు ప్రభుత్వాలు మారడం పరిపాటి అని, అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాల వలన ప్రజలకు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదని డిసిసి అధ్యక్షులు శ్రీమతి బొట్టెపల్లి సత్యవతి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనా కాలంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో ఎప్పుడో ఇచ్చిన గృహాలు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఓటీఎస్ అనే పథకం పేరుతో డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని, ఓటీఎస్ అనే పథకంతో ప్రజలను దోచుకోవచ్చనే ఓ కొత్త విషయం మేము ఇదే మొదటిసారి చూడడం అని విమర్శించారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లబ్ధిదారులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి వారి గృహాలకు స్థలాలకు పూర్తి హక్కు వారికి అందజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పత్రికా సమావేశంలో సనపల అన్నాజీరావు కన్వీనర్, రాష్ట్ర బీసీసీఎల్ డిసిసి ఉపాధ్యక్షులు డి గోవింద్ మల్లిబాబు, డిసిసి కార్యదర్శులు పద్మ షణ్ముఖరావు, బైరి రాజేశ్వరరావు, రెల్ల సురేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలో కూడా అలాంటి పరిస్థితి నెలకొని ఉంది. ఉచితాలు అంటూ పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఆశ చూపించి ఇప్పుడు విపరీతంగా దోచేస్తున్నారు. దానికి ఉదాహరణ మన పేపర్లో మీరు వేసిన వ్యక్తి ఎప్పుడో ఇందిరమ్మ నాటి కలి ఇందిరమ్మ ఇళ్ళు పేదవాళ్ళకి అని చెప్పి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, తరతరాలుగా కుటుంబ సభ్యులు వంశస్థులు అందరూ ఉండాలని చెప్పి అప్పట్లో పట్టాలు ఇచ్చి కట్టుకోమన్నారు. అలాగే సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి కూడా హౌసింగ్ లోన్ అంటూ ఏర్పాటు చేసి దానికి మరికొంత సొమ్ము సొంత సొమ్ము వేసుకొని ఎంతోమంది నిర్పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఆ ఇళ్లలో వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. తరాలు మారిపోయిన తాత తండ్రి మనవడు అన్నది కూడా వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము, మీరు అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలో 10,000, టౌన్ ఏరియాలో 15,000, కార్పొరేషన్ ఏరియాలో 20,000 వసూలు చేయడం, దానికి ఒక టార్గెట్ పెట్టి వసూలు చేయండి లేకపోతే మీకు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం అన్నది చాలా దారుణం. రిజిస్ట్రేషన్ అని వాళ్ళు ఉచితానికి మరి కొంచెం వేసుకున్నారు, హాయిగా బతుకుతున్నారు. వాళ్ళని పీడించి నేను అది వాడించిన లోను కాదు, వాళ్ళు ఇచ్చిన పట్టాక, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన లోను కాదు పట్టాక. అలాంటి వాళ్ళని డిమాండ్ చేయడం అనేది చాలా దారుణం. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంతటితో ఆకుండా మహిళా గ్రూప్స్కి వాళ్ళు ఎంతో పొదుపుగా సేవ్ చేసుకొని ఎప్పుడో 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ వస్తుందిలే అని చెప్పి పొదుపుకు అలవాటు పడ్డారు. పొదుపు చేయడం అలవాటు పడ్డం ప్రభుత్వం చేసిన ఒక మంచి అలవాటు అప్పట్లో. అలాంటిది ఎల్ఐసి లింక్ అప్ అయిన దీన్ని వాళ్ళు పూర్తిగా దోచేసుకున్నారు ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ఎల్ఐసి వాళ్ళు కూడా మేము ఏం చేయలేము, మీకు పెన్షన్ రాదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ పేపర్ ద్వారా ఇవ్వడం చేతులెత్తేసారు. ఇది ఎంత వరకు న్యాయం? అలా కాకుండా మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి అవినీతి ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, మీరు అమ్ముకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చి 5 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తే మళ్ళీ మా దగ్గరికి రండి, మేము మళ్ళీ మీకు పట్టాలు ఇస్తాము, మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఓట్లను తట్టుకోవడానికి ఇది ఒక పెద్ద ప్రక్రియగా కన అని చెప్పి మేము భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఏదో అప్పుడులో మొదలయ్యేశారో లేకపోతే కాంగ్రెస్ని అపార్థం చేసుకొని మీరు డీవియేట్ అయిపోయి వెళ్ళిపోయారో, ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించి మాజీ మంత్రి దేవినేని ఉమా తండ్రి, ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు శ్రీమన్నారాయణ ఇక లేరు. శ్రీమన్నారాయణ మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదే విధంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. Thank you.
దేవినేని శ్రీమన్నారాయణ గారు జరుపుకోవడం చాలా బాధేస్తుంది. ఆయన ఆరోగ్యం బాగుపడకపోవడం, డాక్టర్లు కూడా అన్ని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో నిన్న రాత్రి డాక్టర్ చనిపోవడం జరిగింది. ఆయన కూడా అప్పట్లోనే ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఒక అన్ని విధాల ఆయన కోసం ఆ యాక్సిడెంట్ జరిగిందా అనే విధంగా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ తర్వాత ఉన్నాడు ఏదేమైనా సారి కాదండి, కానీ ఒక రాజకీయంగా అన్ని విధాల అలాంటి వ్యక్తి పట్ల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రామప్ప బండ వద్ద పోలీసులు నిర్వహించిన కార్తీక మాసపు వనభోజనాల సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప పిల్లలతో కలిసి డాన్సులు చేసి పాటలు పాడారు. పోలీసులు పని ఒత్తిడి వల్ల మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారి జీవితం ఉల్లాసంగా ఆనందంగా నెలకొల్పడానికి వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. స్వయంగా జిల్లా ఎస్పీ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆనందంగా గడపడంతో కింది స్థాయి సిబ్బందిలో ఆనందం వెల్లివెరిసింది. రచకులకు సామాజిక భద్రత కోసం రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎం భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పాత బస్టాండ్ ఓబిఎస్ వద్ద ఎంజీఓ హోమ్ లో జరిగిన జిల్లా సదస్సులో భాస్కరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో రజకుల పట్ల నేటికీ వివక్షత, అంటరానితనం, దాడులు, బాలికలపై మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, అలాగే రచకులకు 50 సంవత్సరాలు పూర్తయిన వారికి పెన్షన్లు ఇవ్వాలని, చెరువులు, దోపికర్ల స్థలాలు, గుంటల పైన రచకులకు పూర్తి హక్కు కల్పించాలని, అలానే పీఓపీలో చేర్చాలి అనే వంటి కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల సమన్వయ కమిటీ నాయకులు కె మోహన్రావు, జిల్లా నాయకులు కె సూర్యారావు, పురిటి అప్పారావు, చింతల రాము, పాములెట్టి శంకరరావు, పైడిరాజు, కె శ్రీనివాసరావు, కోదాడ రాము, రాజేష్, రమణ తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు మన దేశ స్వాతంత్రం సిద్ధించి గడిచినప్పటికీ రజకుల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని రూపాల్లో వివక్షత, కుల వివక్షత కొనసాగుతుంది. అదేవిధంగా సమాజంలో దాడులు, రజకుల పట్ల, మహిళల పట్ల, బాలికల పట్ల అత్యాచారాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలోనే గాజువాక దగ్గర ఒక పావని అనేటటువంటి అపార్ట్మెంట్ వాచ్మెన్, ఇస్త్రీదారుడుగా ఉన్నటువంటి రజక కుటుంబకు బిడ్డని అత్యాచారం చేసి చంపేస్తే ఈ ప్రభుత్వం ఓదార్చినట్టు ఓదార్చి కన్నీళ్లు పెట్టిపోయిందే తప్పక ఇప్పటి వరకు ఆ కేసుని కంప్లీట్ చేసి వాస్తవంగా ఈ అమ్మాయిని హత్య చేశారని ప్రకటించలేదు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం చేయాలని మా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రజక కార్పొరేషన్కి రూపాయి కూడా ఇవ్వలేదు. 12 మంది డైరెక్టర్లే చైర్మన్ ఇచ్చారు. ఈ రజక కార్పొరేషన్లో కూడా ఈ డిమాండ్లు ఇచ్చాము, తీర్మానం పెట్టామని చెప్పారు. మేము ఒక చైర్మన్ గారు ప్రకటించారు. అయితే ఈ ప్రభుత్వం వెంటనే రజక కార్పొరేషన్ ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించి ఈ 1000 కోట్ల రూపాయలు ప్రతి రజక కుటుంబానికి సంబంధించినటువంటి 90% సబ్సిడీతో 2 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మా యువత యువకులకు ఉన్న వాళ్ళకి ఇతరత్ర ఉపాధికి అవకాశం కల్పించాలి. మా వృత్తిలో ఆధునికమైనటువంటి పరికరాలు వచ్చి ఉండే అందజేయాలి. మోడర్న్స్ దోబీ గార్డులు కట్టివ్వాలి. అదేవిధంగా 250 యూనిట్లు ఉచిత కరెంటు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా 250 యూనిట్లు మా వృత్తికైన ఇస్త్రీకి సంబంధించి అవసరమైనటువంటి కరెంటు ఉచితంగా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ విధంగా కానీ కాకపోతే రానున్న రోజుల్లో
రేపు మార్చి 2020 మార్చి తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడే దానికోసం మేము తయారవుతున్నాం. పిట్టాపురంలో జరిగే డిసెంబర్ 13-14 తేదీల్లో రాష్ట్ర మహాసభలో ఎన్ని విషయాలు చర్చించబోతున్నాం, తీర్మానాల రూపంలో తీసుకురాబోతున్నాం. అందుకోసం శ్రీకాకుళంలో ఉన్నటువంటి రజకులందరూ, శ్రీకాకుళంలో ఉన్నటువంటి రజకులు అన్ని కుటుంబాల నుంచి ప్రతి కుటుంబాల నుంచి ఒకరు పిట్టాపురంలో జరిగే రాష్ట్ర మహాసభలకు వచ్చి జయప్రదం చేసి రజకుల యొక్క చైతన్యాన్ని, రజకుల యొక్క ఐక్యతని సాటేందుకు ముందుండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా గోకవరం మండలంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా గోకవరం వైసీపీ నాయకులు హాజరయ్యారు. భవిత సెంటర్ కి కొంతమంది సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో పిల్లలకు నాగలకొండ బుజ్జి లంచ్ బాక్స్ లను అందజేశారు. అలానే పద్మనాభుని అప్పులు, పిల్లలకు వారి తల్లిదండ్రులకు భోజన ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లను శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబుతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర శ్రీవల్లి, వీరబాబు, జెడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్, వైసీపీ నాయకులు వరసల ప్రసాద్, కరి సూర్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము గోకవరం భవిత సెంటర్ లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని 2021 కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా మండల జెడ్పీటీసీ గారు అనేటువంటి దాసర్ రమేష్ గారు, అలాగే కర్రీ సోరారెడ్డి గారు, వరసాల ప్రసాద్ గారు, నానాజీ గారు, పులపర్తి బుజ్జి గారు, అలాగే నాగులకొండ బుజ్జి గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. మరి ముఖ్యంగా మా ప్రోటోకాల్ అనుసరించి ఎస్ఎస్ఏ వారు నిర్వహించవలసిన కార్యక్రమాలు మాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం మేము గేమ్స్ అనేది కండక్ట్ చేసాము. మాకు 10th క్లాస్ నుంచి డ్రాయింగ్లో అవిడి లక్ష్మి అనే అమ్మాయి చాలా చక్కటి డ్రాయింగ్ వేస్తుందండి, అమ్మాయి ఫస్ట్ రావడం జరిగింది. అలాగే క్యారమ్ బోర్డ్స్లో వానపల్లి ఉమామహేశ్వరి అనే అమ్మాయి కూడా ఫస్ట్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మన జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా బహుమతులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మా భవిత సెంటర్ పిల్లలతో పాటు ప్రతి తల్లిదండ్రులు కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే మేము ఐఆర్టీలు ఇద్దరం కూడా ఇచ్చే రెమెడియల్ సపోర్ట్ కోసం తల్లిదండ్రులందరికీ కూడా వివరించడం జరిగింది. దాన్ని అనుసరించి మేము మాకు కావాల్సిన వసతులు కూడా వచ్చిన పొలిటికల్ లీడర్స్ని అడగడం జరిగింది. ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్ విషయంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాని విషయం మాకు ఒక ఆటో ఏర్పాటు చేయాలని మేము అధికారులను కోరడం జరిగింది. వారు తప్పకుండా చేస్తామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ భవిత సెంటర్లో మేము చేసే సపోర్ట్ అంతటి కూడా ముందుకు తీసుకువెళ్ళాలంటే మాకు ఒక పేరెంట్ సపోర్ట్ కావాలి, పొలిటికల్ సపోర్ట్ కావాలి, అలాగే దాతల సపోర్ట్ కూడా మాకు కావాలి. ఈ కార్యక్రమం అంతా ఇంత చక్కగా జరిపించడానికి మాకు చాలామంది దాతలు సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఈ పిల్లలందరికీ భోజన వసతిని పద్మనాభన్ అబ్బులు గారు స్పాన్సర్ చేయడం జరిగిందండి. అలాగే పిల్లలకు కావాల్సిన ఈ బాక్స్, లంచ్ బాక్సులన్నీ కూడా నాగులకొండ బుజ్జి గారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మేము ఎప్పుడు కూడా నిర్వహించాలని ముందు శ్రీకాళహస్తీశ్వర ఆలయ అనుబంధమైన ఆలయం ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ధన్వంతరి స్వామివారి జయంతి సందర్భంగా ధన్వంతరి హోమం, ఆయుష్ హోమం నిర్వహించారు. ముందుగా మహావిష్ణు చిత్రపటానికి పుష్పాలతో అలంకరించి ఆలయ అర్చకులు కలశ స్థాపన, విష్ణు సేన ఆరాధన, పుణ్యవచనము, కలశానికి పుష్పాలతో పూజ చేసి దీపధూప నైవేద్యం హారతి సమర్పించారు. ఆపై హోమము, పూర్ణాహుతి, హోమంలో వేసి స్వామివారికి అర్చకులు వేద మంత్రాలతో అఖండ దీపారాధన, కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అలానే మాస్క్ లేకుండా ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆంధ్ర జిల్లాల ఇలవేలుపైన శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో మార్గశిర మాసము December 5th నుంచి January 2nd వరకు జరుగుతుంది. 400,000 వారాలు రావడం జరిగింది. అందరూ కూడా భక్తులు చాలామంది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎప్పుడూ జరుగుతుంది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోమని భక్తులందరికీ విన్నవించుకుంటున్నాను. మాస్క్ కంపల్సరీ, శానిటైజ్ కంపల్సరీ, ఆ విధంగా దూరం పాటిస్తూ అందరూ కూడా అమ్మని దర్శించుకోవాలి. ఆ తల్లిని గర్భాలయంలోనికి ప్రవేశము లేదు, అందరూ బయట నుంచి చేయాలి. ఒకవేళ రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆన్లైన్లో కూడా వాళ్ళ యొక్క పూజలు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళ గోత్రనామాలతోటి చేసి వాళ్ళకి కుంకుమ ప్రసాదము కూడా పంపించడం జరుగుతుంది. ఈ 400,000 వారాలు తల్లికి వైభవంగా జరుగుతాయి. అన్నదానము కూడా ప్యాకెట్స్ రూపంలో జాగ్రత్తగా ఇవ్వటం జరుగుతుంది. ప్రసాదాలు కౌంటర్లో 6 దాకా పెట్టడం జరిగింది. కొత్త రోడ్డు నుంచి ధర్మదర్శనం వాళ్ళు వస్తారు, 100 రూపీస్ వాళ్ళు వస్తారు. అలాగే కోదండరామస్వామి టెంపుల్ నుంచి 200 వాళ్ళు వస్తారు, 500 వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ అతి శీఘ్ర దర్శనం 500 తోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా చూసుకోవాలి. అన్నదానం ప్యాకెట్స్ రూపంలోనే ఇవ్వటం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా లిమిట్గా ఆదివారాలు మాత్రమే పెట్టడం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ సాయంత్రం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ విభాగం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విపత్తుతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు ధర్మశ్రీ కోరారు. ఇది ప్రస్తుతం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా పయనించి రాగల 24 గంటల్లో తుఫానుగా మారుతుందని చోడవర ఎమ్మెల్యే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాన్ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలగకూడదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. జవాన్ తుఫాన్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓల నిరసన. ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడంపై డీసీసీ అధ్యక్షులు గొడ్డేపల్లి సత్యవతి ఆగ్రహం. నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన. మాజీ మంత్రి దేవినేని ఉమా తండ్రి శ్రీమన్నారాయణ హఠాన్ మరణం, నివాళులు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టెన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.